శాంతి భద్రతల పరిరక్షణలో శాస్త్ర సాంకేతిక వినియోగించుకోవడంలో హైదరాబాద్ పోలీసు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉందని సిపి అంజనీ కుమార్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్భయ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని కూడా పిలుపునిచ్చిన హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తో మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ పవన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీలు పడుతూ ఉన్న పరిస్థితి, అభ్యర్థుల గెలుపు కోసం ఏమైనా చేయడానికి వెనుకడుతుంది లేదు. అయితే ఎవరైనా సరే ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చు అంటున్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న హైదరాబాద్ కమిషనర్ సిపి అంజనీ కుమార్ గారితో మాట్లాడదాం సార్. ప్రధానంగా చూసినట్లయితే 150 డివిజన్లలో అత్యధికంగా 84 డివిజన్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వస్తున్నాయి. ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ సిటీ ఇండియాలో నంబర్ వన్ సిటీ ఉంది. లాస్ట్ 6-7 ఇయర్స్లో గ్లోబలీ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్, బోయింగ్, తర్వాత యాపిల్, ఆల్ బిగ్ కంపెనీస్కి హైదరాబాద్లో ఉన్నాయి. డెవలప్మెంటల్ సెంటర్స్ ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీకి బ్యాక్గ్రౌండ్ ఎందుకు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ హైదరాబాద్లో నంబర్ వన్ ఉంది. రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ సర్వేలో కూడా హైదరాబాద్కి సర్వేలెన్స్ సిస్టంలో నంబర్ వన్ పొజిషన్ ఉంది కంట్రీలో. గ్లోబలీ వరల్డ్లో నంబర్ 16 పొజిషన్ ఉంది. ఎంత మంచి డెవలప్మెంట్ హైదరాబాద్కి జరుగుతుంది లాస్ట్ 6-7 ఇయర్స్లో. నేను మీ పబ్లిక్కి అందరికీ అపీల్ చేస్తున్నాము దట్ 1 డిసెంబర్ మీరు రండి, ఎక్సర్సైజ్ యువర్ ఓట్ అండ్ మేక్ హైదరాబాద్ బెటర్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫ్రీ అండ్ ఇంపార్షియల్ ఫేర్ ఎలక్షన్కి గ్యారంటీ ఇస్తున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో మన పోలీస్ ఆఫీసర్స్, అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. టెక్నాలజీ ద్వారా వీఆర్ సర్వేలింగ్ ఎవ్రీథింగ్, సీసీటీవీ కెమెరా ద్వారా, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ద్వారా, ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా, స్పెషల్ బ్రాంచ్ ద్వారా, టాస్క్ ఫోర్స్ ద్వారా, ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్ టు సీ దాట్ ఎవ్రీథింగ్ గోజ్ ఆన్ పీస్ఫుల్లీ. నేను మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, హెవీ టర్న్అవుట్లో రండి అండ్ మేక్ హైదరాబాద్ ప్రౌడ్ ఆఫ్ యువర్ డెమోక్రటిక్ మూవ్మెంట్. ఈ ఎన్నికలకు అత్యధికంగా ధన ప్రవాహం ఎక్కువ ఉంటుంది, అట్లనే మద్యం కూడా విపరీతంగా పంపిణీ చేయడానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. వాటిని అడ్డుకట్ట వేయడానికి ఎటువంటి ప్రయత్నం? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అన్అకౌంటెడ్ క్యాష్ కి సీజ్ చేయాలి. అండ్ ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ పోలీస్ ద్వారా 9 కేసెస్లో 1 crore 30 lakh పైన క్యాష్ కి సీజర్ జరిగింది. అండ్ వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ అదర్ ఏజెన్సీస్ టు ట్రేస్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ ఆఫ్ ఆల్ దిస్ మనీ. థ్యాంక్ యూ. ఇవరగా ఒకటి సార్, సోషల్ మీడియా పైన ఎటువంటి నిఘా పెట్టారు? ఎందుకంటే అభ్యర్థులు ఒకరిపైన ఒకళ్ళు బురద చల్లుకోవడానికి కానీ వేరే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు, కాబట్టి సోషల్ మీడియా పైన నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు చెప్పారు? సోషల్ మీడియాకి ప్రజెంట్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఉంది, చాలా హెవీ రీచ్ ఉంది. 5 minutes, 10 minutes థౌజండ్స్ అండ్ మిలియన్స్ వ్యూవర్షిప్ వస్తుంది. దట్ ఈస్ వై సోషల్ మీడియా ఆపరేటర్స్, వాట్సాప్ అడ్మినిస్ట్రేటర్స్ పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. విదౌట్ వెరిఫికేషన్ మీరు రాంగ్ న్యూస్, ర్యూమర్స్, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తే వీ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ యూ. సో ఇది మీ పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది, కొంచెం జాగ్రత్త ఉండాలి అండ్ బీ కేర్ఫుల్ ఇన్ వాట్ యూఆర్ ఫార్వర్డింగ్. థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతుందంటే అందులో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు సదాకృషి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా నిష్పక్షపాతంగా పోలీసులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని సిపి అంజనీ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.